بسم اللہ اعوذ باللہ من الشیطان الرجیم. بسم اللہ الرحمن الرحیم. صلاح అంటే నమాజు. ఇప్పుడు మనం నమాజు చేసే పద్ధతి గురించి తెలుసుకుందాం. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి బిస్మిల్లాహ్ వజుబిల్లాహ్ మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలాం ఇలా సెలవిచ్చారు, మీరు అలాగే నమాజు చదవండి, నన్ను ఏ విధంగా నమాజు చదువుతూ చూస్తున్నారో, మీరు అలాగే నమాజు చదవండి, నన్ను ఏ విధంగా నమాజు చదువుతూ చూస్తున్నారో. బుఖారీ హదీస్. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసలం గారికి దైవదూత జిబ్రీల్ అలైహి వసలం గారు అల్లాను ఎలా ఆరాధించాలో, ఆ యొక్క ఆరాధనలో ఉన్న నమాజ్ అనే భాగాన్ని ఎలా చదవాలో దైవదూత గారు ప్రవక్త గారికి నేర్పారు. ప్రవక్త గారు మానవులకి చూపించారు ఆ యొక్క నమాజు పద్ధతి ప్రకారమే మనం అల్లాని ఆరాధించాలి, పూజించాలి, నమ్మాలి, మొక్కాలి అని, ప్రార్థన చేయాలని మనకి తెలుస్తుంది. నమాజు చేయు విధానం వివరంగా ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం. మొదటగా ఖియామ్ అంటే నమాజు చదువుటకు నిలబడుట. ఈ నిలబడే కంటే ముందే మనం నీటితోటి వజు చేసుకోవాలి. ఈ వజు ఎలా చేయాలో మీరు ఇంతకు ముందు నేను చేసిన వీడియోలలో మీరు చూడవచ్చు. తెలుగు బుఖారి అనే యూట్యూబ్ ఛానల్లోని వీడియోలో మీరు ఈ యొక్క ఇంతకుముందు నేను పెట్టిన వీడియోలలో చూడవచ్చు. ఇప్పుడు మనం నమాజ్ యొక్క విషయాల గురించి చూద్దాం. నమాజ్లో ఖియామ్ అంటే నమాజు చదువుటకు నిలబడాలి. తర్వాత తక్బీరియే తహ్రీమా అంటారు, అంటే అల్లాహు అక్బర్ అని నమాజు ప్రారంభించాలి. రెండు చేతులను అల్లాహు అక్బర్ అంటూ చెవుల వరకు లేదా భుజాల వరకు ఎత్తటం. కుడి చేతిని ఎడమ చేతి మీద రొమ్ము మధ్య భాగాన ఉంచవలెను. రెండవ విషయం, మొదటి విషయం ఏంటంటే రెండు చేతులను అల్లాహు అక్బర్ అంటూ చెవుల వరకైనా లేదా భుజాల వరకైనా రెండు చేతులు కూడా ఎత్తి, దాని తర్వాత మనం చేతులు ఎలా కట్టుకుంటాం, అలా కుడి చేతిని ఎడమ చేతి మీద రొమ్ము మధ్య భాగాన ఉండవలెను. తర్వాత సుబహానకల్లాహుమ్మా వబిహిందక వతబారకన్ముక వతాల జద్దుక వలా ఇలాహ గురైక గైరుక అని చదవాలి. దీనిని సనా అంటారు. తర్వాత సజ్దా చేయనున్న చోట దృష్టిని ఉంచాలి. మనం ఎక్కడైతే సజ్దా చేస్తామో మనం కళ్ళు మూసి నమాజ్ చదవకూడదు, కళ్ళు తెరిసే నమాజ్ చదవాలి. ఆ మన చూపు అనేది మనం సజ్దా చేస్తే మన సజ్దా ఎక్కడ పడుతుందో మన చూపు కూడా ఆ యొక్క సజ్దా వైపు, సజ్దా దగ్గర చూస్తూ ఉండాలి. మనం పక్కన ఏం జరిగినా వాళ్ళని పట్టించుకోవద్దు, అటు ఇటు చూడొద్దు. పక్కన వాళ్ళ గురించి, వాళ్ళ గురించి ఎవరు వస్తున్నారు, ఎవరు పోతున్నారు, ఇవి ఏవి చూడకూడదు. మన యొక్క సజ్దా ఎక్కడ పడుతుందో అక్కడ మన దృష్టి పడాలి. అదేవిధంగా మొదటగా సూరతుల్ ఫాతిహా అంటే మొదట ఏమనాలంటే అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని చదవాలి. ముందు మనం ఖియామ్ గురించి చదువుకున్నాం, అంటే నమాజ్లో ఎలా నిలబడాలి, ఎలా ఉండాలి, ఏం చేయాలనేది తెలుసుకుందాం. తర్వాత మొదట అఊజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ అని మనం చదవాలి. దాని తర్వాత బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అని అనాలి. తర్వాత సూర్య ఫాతిహా చదవాలి. నమాజ్లో మొదటగా ఏం చేయాలి, రెండు చేతులను అల్లాహు అక్బర్ అంటూ చెవుల వరకు చెవుల వరకైనా లేకుంటే భుజాల వరకైనా ఎత్తాలి అల్లాహు అక్బర్ అని. తర్వాత కుడి చేతిని ఎడమ చేతి మీద రొమ్ము మధ్య భాగాన ఉంచాలి.
సుబహానకల్లాహు కల్లహుమ్మ వబిహమ్దిక వతబారకన్ముక వతాల జద్దుక వలా ఇలాయి ఇలాహ గురైక అని చదవాలి. దీనినే మనం సనా అంటారు. తర్వాత మన చూపులు సజ్దా చేయనున్న చోట మన దృష్టిని పెట్టాలి. ఇది నమాజు చేసే ముందు మనం నిలబడి ఉండే పొజిషన్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే, మొదట ఔజు బిల్లాహి మిన షైతాని రజీమ్ అంటే వల్ల శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి అల్లా రక్షణ వేడుకుంటున్నాను అని దీని అర్థం. మొదట ఔజు బిల్లాహి మిన షైతాని రజీమ్ అని చదవాలి. తర్వాత బిస్మిల్లా ఇర్రహ్మాన్ ఇర్రహీమ్ అని చెప్పాలి. అంటే సృష్టికర్త అయిన అల్లా పేరున నేను ప్రారంభిస్తున్నాను అని చెప్పాలి. మొదట ఏం చేయాలి, ఔజు బిల్లాహి మిన షైతాని రజీమ్ అని చెప్పాలి. తర్వాత బిస్మిల్లా ఇర్రహ్మాన్ ఇర్రహీమ్ అని చెప్పాలి. తర్వాత ఖురాన్ లో మొట్టమొదటి సూర అయిన సూర్య ఫాతిహ, ఆ యొక్క సూర్య ఫాతిహాలో 7 వాక్యాలు ఉన్నాయి. ఆ యొక్క 7 వాక్యాలని సూర్య ఫాతిహ చదవాలి. చాలా మంది ఈనాడు ఆ యొక్క సూర్య ఫాతిహ యొక్క అర్థం కూడా తెలియకుండా చాలా మంది ముస్లింలు ఉన్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే ఆ యొక్క 7 వాక్యాలు పూర్తి అర్థం ఖురాన్ మొత్తం ఆ 7 వాక్యాల అర్థంగా తెలుస్తుంది. ఆ యొక్క 7 వాక్యాలకి అంతటి మహత్యం ఉంది. అందుకే ఇప్పుడు మన నమాజులో మనం మొదట బిస్మిల్లాహి రహమాన్ రహీమ్ అని చదివి, దానికంటే ముందు ఔజు బిల్లాహి మిన షైతాని రజీమ్ స్టార్ట్ చేసి బిస్మిల్లాహి రహమాన్ రహీమ్ అని చెప్పి సూర్య ఫాతిహ అంటే ఖురాన్లోని మొట్టమొదటి సూరాలను 7 వాక్యాలు చెప్పాలి. ఈ 7 వాక్యాలు చదివిన తర్వాత నెక్స్ట్ రుకులోకి వెళ్తాం. మనం గమనిక ఏంటంటే, సూరతుల్ ఫాతిహా తర్వాత ఆమీన్ అంటే వల్ల మా విన్నపాలని అంగీకరించు అని అనాలి, ఆమీన్ అని అనాలి. సూరతుల్ ఫాతిహా తర్వాత ఏదైనా ఒక పూర్తి సూర లేదా సూరాలోని కొన్ని వచనాలు, ఖురాన్ లోని కొన్ని వాక్యాలు చదవాలి. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే రుకు చేయాలి. రుకు అంటే ఏంటంటే రెండు చేతులను అల్లాహు అక్బర్ అంటూ చెవుల వరకు లేక భుజాల వరకు ఎత్తాలి. మొదటిగా మనం ఎత్తినట్టే మళ్ళా రెండు చేతుల్ని అల్లాహు అక్బర్ అంటూ చెవుల వరకు కానీ లేక భుజాల వరకు కానీ రుకులోకి వెళ్లే ముందు ఎత్తాలి. తర్వాత నడుమును వీపును ముందుకు వంచి రెండు చేతులతో రెండు మోకాళ్ళ చిప్పలను గట్టిగా పట్టుకుని కంటి చూపు సజ్దా చేసే చోట ఉంచవలెను. దీనినే రుకు అని అంటాం. నడుము వీపును ముందుకు వంచాలి, రెండు చేతులతో రెండు మోకాళ్ళ చిప్పలను గట్టిగా పట్టుకుని కంటి చూపు సజ్దా చేసే చోట ఉంచవలెను. దీనిని మనం రుకు అని అంటాం. రుకులో 3 లేక 5 లేక 7 సార్లు సుబహాన రబ్బియల్ అజీమ్ అని అనాలి. 3 సార్లు లేకుంటే 7 సార్లు మనం రుకులో ఉన్నప్పుడు ఏమనాలి, సుబహాన రబ్బియల్ అజీమ్ అని అనాలి. తర్వాత రుకు నుండి లేవాలి. రుకు నుండి లేచేటప్పుడు రుకు నుండి లేచి నిలబడుతూ మళ్ళీ రెండు చేతులను భుజాల వరకు లేదా రెండు చెవులకు సమంగా లేపుతూ నమాజు చదివించే వారైనా లేదా ఒంటరిగా నమాజు చేసుకునే వ్యక్తి అయినా సరే సమీ అల్లాహు లిమన్ హమీద అని అన్నాలి. దాని తర్వాత అందరూ రబ్బనా వలకుల్ హమ్ద్ అనాలి రుకు నుంచి లేచేటప్పుడు అన్నమాట ఇది. దాని తర్వాత మళ్ళీ మనం ఇప్పుడు సజ్దాలోకి వెళ్తాం. సజ్దాలోకి వెళ్ళేటప్పుడు ముందు అల్లాహు అక్బర్ అని అనాలి. సజ్దా నుండి 3 లేక 7 సార్లు సుబహాన రబ్బియల్ ఆలా అని అనాలి. సజ్దాలో ఉన్నప్పుడు 3 లేక 7 సార్లు సుబహాన రబ్బియల్ ఆలా అని అనాలి. సజ్దాలో 7 అంగాలు భూమిని తాకాలి. మనం సజ్దాలో ఉన్నప్పుడు 7 అంగాలు భూమిని తాకాలి. ఏంటి అవి? ఒకటి మన ముఖం లోని నుదురు, మన ముఖంలోని నుదురు మరియు ముక్కు, ఈ రెండు భూమిని తాకాలి.
అదేవిధంగా మన రెండు అరచేతులు కూడా భూమిని తాకాలి, మన రెండు మోకాళ్ళు కూడా భూమిని తాకాలి, మన రెండు పాదాల వ్రేళ్ళు భూమిని తాకాలి. సజ్దాలో ఈ ఏడు భాగాలు భూమిని తాకాలి. ఏంటివి? ముఖంలోని నుదురు ముక్కు, రెండు అరచేతులు, రెండు మోకాళ్ళు, రెండు పాదాల వేళ్ళు. ఇవి రుక్కులు ఉన్న ఇవి మనం సజ్దాలో ఉన్నప్పుడు భూమిని తాకాలి. అదేవిధంగా ఇంకొకసారి ఈ విషయాన్ని చూద్దాం. సజ్దాలోకి వెళ్ళడానికి ముందు అల్లాహు అక్బర్ అని అనాలి. సజ్దా నుండి 3 లేక 5 లేక 7 సార్లు సుబహాన రబ్బిల్ ఆలా అని అనాలి. సజ్దాలో 7 అంగాలు భూమిని తాకాలి. 1 ముఖంలోని నుదురు ముక్కు, 2 అరచేతులు, 2 మోకాళ్ళు, 2 పాదాల వేళ్ళు. ఇవి సజ్దాలో ఉన్నప్పుడు భూమిని తాకాలి. అదేవిధంగా జల్సా ఇస్తిరాహత్ చేయాలి. అంటే 2 సజ్దాల నడుమ కూర్చోవటం. సజ్దా నుండి తల ఎత్తినప్పుడు అల్లాహు అక్బర్ అని అనాలి. 2 సజ్దాల నడుమ నిదానంగా కూర్చుని 3 సార్లు రబ్బిక్ ఫిర్లి అనాలి. రబ్బిక్ ఫిర్లి అని 3 సార్లు అనాలి. ఏంటి, సజ్దా నుంచి లేచే ముందు మనం కూర్చోవాలి. ఆ కూర్చున్నప్పుడు కాళ్ళ మీద కూర్చోవాలి. ఆ కూర్చున్నప్పుడు 3 సార్లు రబ్బిక్ ఫిర్లి అని అనాలి. మొదటి రకాత్ పూర్తి అయ్యాక 2వ రకాత్కై ఖియామ్ చేయడం, అంటే లేచి నిలబడటం. ఆ లేచి నిలబడుతూ అల్లాహు అక్బర్ అని అనాలి. తర్వాత 2 రకాతుల తర్వాత కూర్చొని దువా చేయాలి. అత్తయాతు లిల్లాహి వస్సలావాతు వతయ్యవాతు వస్సలాము అలైక అయ్యహ్ను బియ్యా వారహమతుల్లాహి వా బరకాతుహు అస్సలాము అలైనా వా అలా ఇబాదిల్లాహి సాలిహీన్ అషదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వా అషదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అంటే దీని అర్థం, స్తుతి శారీరక ఆర్థిక పరమైన ఆరాధనలన్నీ అల్లా కొరకే. ఓ ప్రవక్త, మీపై అల్లా కరుణ కటాక్షాలు మరియు శుభాలు కురియోగాక. అల్లా శుభాలు మాపై మరియు పుణ్యాత్ములైన అల్లా దాసులపై కూడా కురియాలి. నేను సాక్ష్యమిస్తున్నాను, వాస్తవమైన ఆరాధ్యుడు ఎవడూ లేడు, కేవలం ఒక్క సృష్టికర్త అయిన అల్లా తప్ప. మరియు నేను సాక్ష్యమిస్తున్నాను, ముహమ్మద్ సల్లల్లాహు అలై వసలం అల్లా యొక్క దాసుడు మరియు ఆయన సందేశహారుడు ప్రవక్త అని నేను సాక్ష్యమిస్తున్నాను అని ఆ యొక్క దువా యొక్క అర్థం. అదేవిధంగా ఆఖరి తషహుద్ అత్తహియాతు తర్వాత దరూద్ షరీఫ్ చదవాలి. అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదిన్ వాలా అలీ ముహమ్మదిన్ కమా సల్లైత అలా ఇబ్రహీమ వాలా అలీ ఇబ్రహీమ ఇన్నక హమీదిన్ మజీద్. అల్లాహుమ్మా బారిక అలా ముహమ్మదిన్ వాలా అలీ ముహమ్మదిన్ కమా బారకత అలా అలా ఇబ్రహీమ వాలా అలీ ఇబ్రహీమ ఇన్నక హమీదిన్ మజీద్. వల్లా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై కరుణ చూపించు మరియు ఆయన పరివారంపై కూడా. ఏ విధంగానైతే నీవు ఇబ్రహీం అలైహి వసల్లం పై మరియు ఆయన పరివారంపై కరుణ చూపించావో నిశ్చయంగా నీవు ప్రశంసనీయుడు విధాతావు. వల్ల మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై శుభాలు కురిపించు మరియు ఆయన పరివారంపై కూడా. ఏ విధంగానైతే నీవు ఇబ్రహీం అలైహి వసల్లం పై మరియు ఆయన పరివారంపై శుభాలు కురిపించావు, అలానే ప్రవక్త ముహమ్మద్ అస్లాం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై కూడా శాంతి సభ్యాలు కురిపించు, నిశ్చయంగా నీవు ప్రశంసనీయుడు విధాతవు అని దీని యొక్క అర్థం. దరూద్ షరీఫ్ తర్వాత ఇప్పుడు దాకా చదివిన మనం ఆ దువాని దరూద్ అంటారు. ఈ యొక్క దరూద్ షరీఫ్ తర్వాత ఈ దువా చదవాలి. అల్లాహుమ్మ ఇన్ని ఔజు బిక మిన్ అజాబి జహన్నమ వా అజాబిల్ ఖద్ రీ వమిన్ ఇత్నతిల్ మహ్యవల్
మమాతి వమిన్ ఫిత్నతిల్ మసీహిద్ దజ్జాల్ వల్ల నేను నీ శరణ వెడుతున్నాను నరక యాతన నుండి మరియు సమాధి యాతన నుండి మరియు శరణ వేడుకుంటున్నాను జీవన్ మరణాల నుండి మరియు మసీహి దజ్జాల్ చెడు నుండి నీ యొక్క రక్షణ వేడుకుంటున్నాను. ఆమీన్. ఈ యొక్క దువా చదవాలి. ఇద్దరు చదివిన తర్వాత తర్వాత సలాం చెప్పాలి. అంటే నమాజు ముగించినప్పుడు ముఖాన్ని ఫస్ట్ కుడివైపుకు మరల్చి అస్సలాము అలైకుం వారహమతుల్లా అని అనాలి. దాని తర్వాత మళ్ళీ ఎడం వైపు ముఖాన్ని తిప్పి అదేవిధంగా అస్సలాము అలైకుం వారహమతుల్లా అని అనాలి. నమాజు చేస్తున్నప్పుడు లగ్నము వినమ్రతలతో పాటు నెమ్మదిగా నిదానంగా ఉండాలి. ఏదో నమాజ్ అంటే ఎక్సర్సైజ్ చేసినట్టు అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అల్లాహ్ అక్బర్ అని తొందరగా నమాజు ఖతం చేయకుండా నమాజును తొందరగా ఫినిష్ చేయకుండా నెమ్మదిగా నిదానంగా నమాజు చదవాలి. అదేవిధంగా నమాజులో కొన్ని విషయాల వల్ల నమాజు చెడిపోతుంది, నమాజు చేసినా కూడా నమాజు భగ్నం అవుతుంది. ఆ విషయాలు ఏంటనేది ఇప్పుడు మనం చూద్దాం. నమాజులో ఏదైనా నియమాన్ని రుకు లేదా రుక్ను లేదా వాజిబ్ తెలిసి విడిచిపెట్టడం, మనకు తెలిసి కూడా నమాజులో ఏదన్నా వదిలేయటం, అప్పుడు ఆ నమాజు భగ్నం అయిపోతుంది. అదేవిధంగా మనం ఆ నమాజు చేసినా కూడా వృధా అయిపోతుంది. అదేవిధంగా వజు భగ్నం అయిపోవటం వల్ల కూడా మనం ఏదైతే నీటితోటి నమాజ్ కంటే ముందు వజు చేసి వస్తామో ఆ వజు కూడా భగ్నమైనా కూడా నమాజు కూడా భగ్నమైపోతుంది. అదేవిధంగా సలాహ్ అంటే నమాజ్ నందు ఎవరితోనైనా మాట్లాడటం లేక నవ్వటం వల్ల కూడా నమాజ్ భగ్నమవుతుంది. అందుకే నమాజ్ చదివేటప్పుడు మనం తోటి వ్యక్తులతోటి లేకుంటే ఇతరులతోటి మాట్లాడకూడదు, నవ్వకూడదు, ఇంకా వేరే వాటి మీద మనం ధ్యానం చేయకుండా ఉంటే మంచిది. అదేవిధంగా సలాహ్ అంటే నమాజ్ నందు ఏం తినకూడదు, ఏం తాగకూడదు. నమాజ్ చేసేటప్పుడు మనం నమాజ్లో నిలబడి ఉండి నోట్లో ఏమన్నా ఉంటే వాటిని తినుకుంటా ఉండకూడదు. అదేవిధంగా సలాహ్ అంటే నమాజ్లో లేని కొత్త కొత్త చేష్టలు చేయకూడదు. నమాజు ఏ విధంగా చేయాలో అదే విధంగా చేయాలి. నమాజులో లేని పద్ధతులు నమాజులో కలిపి చేయకూడదు. అలా చేసినా కూడా నమాజు భగ్నం అవుతుంది, చేసిన నమాజు వృధా అయిపోతుంది. అదేవిధంగా నమాజ్ అంటే సలాహ్ నమాజు స్థితిలో మక్రు విషయాలు ఉన్నాయి, అంటే చేయకపోతే మంచిది. కొన్ని అవి ఏంటంటే నమాజు చదువుతూ ఆకాశం వైపు చూడటం లేదా కళ్ళను మూసి ఉండటం లేదా సజ్దా చేసే చోట కాక దృష్టిని అలా అటు ఇటు మరల్చడం ఉండటం, ఇలా చేయకూడదు అన్నమాట. నమాజు చదివేటప్పుడు ఆకాశం వైపు చూడకూడదు లేదా కళ్ళని అటు ఇటు తిప్పకూడదు. అదేవిధంగా మన సజ్దా చేసే చోట మన కళ్ళు చూపు ఉండాలి, అలా కాకుండా వేరే వైపు మన దృష్టి మరల్చకూడదు. అదేవిధంగా అదనపు అనవసరపు చేష్టలు చేయకూడదు. వెంటనే కాలకృత్యాలను అంటే టాయిలెట్లు వెళ్ళవలసిన అవసరం కనుక ఏర్పడినా కూడా ఓర్పు వహించాలి. తను తినాలనుకుంటున్న భోజనం ఎదురుగా ఉన్నా కూడా దానిని విడిచి నమాజు చేయాలి. ఒకవేళ నమాజు టైం అయితే గనక నమాజు ముందుగా నమాజు చేయాలి అని ఈ యొక్క విషయాలని గుర్తుపెట్టుకుని ఇన్షాల్లా మనం ఖురాన్ మరియు హదీస్ పద్ధతుల ప్రకారం నమాజు చేసేయడానికి ప్రయత్నిద్దామని, మనం చేసే నమాజులన్నీ దువాలన్నింటినీ ఆ సృష్టికర్త అయిన అల్లాని స్వీకరించమని నేను ప్రార్థిస్తున్నాను. ఆమీన్.